శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు వేద పండితులు. వేద పారాయణంతో ఆదిత్యుని మూల విరాట్కి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయ పండితులు క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌర్యం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేక పూజలు నిర్వహించారు. మాఘమాసం రథసప్తమి సందర్భంగా నిజరూప దర్శనంతో భక్తులకు కనువిందు చేస్తున్నారు సూర్య భగవానుడు. ఏడాదికి ఒకరోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు రాత్రి 8 గంటల నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. సాధారణ భక్తులతో పాటు విఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి స్మాత్మానంద నరేంద్ర స్వామి, శరత్ త్రిష, మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయంలో ఈ రోజు విచ్చేసి ఆ సూర్య భగవానుడి పాలకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి జీవికి, ప్రకృతికి మూలకారమైనటువంటి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను. రైతులకి చక్కనైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎక్కడా ప్రకృతి విపత్తులు లేకుండా అందరూ కూడా ఆరోగ్యానికి కారణం కూడా సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలి. మరి రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు నేను ప్రత్యేకంగా కోరుకున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయంలో ఈ రోజు విచ్చేసి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి జీవికి, ప్రకృతికి మూలకారమైనటువంటి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను. రైతులకి చక్కనైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎక్కడ ప్రకృతి విపత్తులు లేకుండా అందరూ కూడా ఆరోగ్యానికి కారణం కూడా సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు ప్రతి సంవత్సరం సమర్పించడం అనేక ప్రాంతాల్లో అనేక రాలేని వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరింపబడాలి. పాల్గొనేటువంటి భక్తులకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్, జిలాని గారి ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి గనక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. ఈ రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం
ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా